రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం ఎన్టీపీసీ మిలియం హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి దగ్గల్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో నాన్ గ్రేప్ కేసులు, గ్రేప్ కేసుల విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీసు అధికారులతో చర్చించారు. గ్రేప్ నాన్ గ్రేప్ ట్రాఫిక్ సంబంధిత సమస్యలు, మహిళా సంబంధిత నేరాలు, బాల కార్మికుల ఆపరేషన్ ముస్కన్, ఆపరేషన్ పరివర్తన తదితర విషయాలపై చర్చించారు. ప్రతి సిడి ఫైల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ మరియు చెక్ లిస్ట్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నేరాల నియంత్రణలతో పాటు దర్యాప్తు చేతనకు దోహదపడే సీసీ కెమెరాలు, నేను సైతం అనే కార్యక్రమంలో అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు చర్యలు పాల్పడే వ్యక్తులను గురించి వారిపై పీటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, మంచిర్యాల డీసీపీ ఎం గోపాలరావు, అడిషనల్ డీసీపీ తదితర పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత అడాప్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ మెథడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ మంత్లీ క్రైమ్ రివ్యూస్ అక్రాస్ ది కమిషనరేట్. ప్రతి ఒక ఆఫీసర్కి కూడా మన చీఫ్ ఆఫీస్ నుంచి కొన్ని ప్రొఫార్మర్స్ వచ్చాయి, యాజ్ మెనీ యాజ్ 6 ఎనెక్సర్స్ వచ్చినాయి. సో దాన్ని బేస్ చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరిగింది. అది కాకుండా ఎఫ్ఐఆర్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి అనేది కూడా ఇంకొకసారి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా సంబంధించి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది మంచిగా ఏ విధంగా చేయాలి అనేది అని చాలా డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది. దీంతో పాటుగా గ్రేవ్ ఒఫెన్సెస్, నాన్ గ్రేవ్ క్రైమ్స్, యాక్సిడెంట్ రిలేటెడ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్, షీటింగ్ సంబంధించి ప్రతి ఒక్క ఎస్హెచ్ఓ ఇన్వెస్టిగేషన్ పైన ఏ రకంగా ఫోకస్ పెడుతున్నారు అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఈరోజు మంత్లీ క్రైమ్ రివ్యూ ఇది అప్లోడ్ చేయాలి. యూ జస్ట్ టాక్ అబౌట్ సిసిపిఎన్ఎస్ అండ్ పిఎస్ కామ్, దట్స్ వాట్స్ CCPNS and ES com. They are our priority. Don't talk about our website. Okay. Yeah. You just talk about ES com and CCPNS. That's it. Okay, whatever is pending there, you focus on that only.